సింపుల్ గా ఇంట్లోనే ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో బనానా ఫేషియల్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో దానికంటే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. హే గాయ్స్, చాలా రోజులు అయిపోయింది కదా మనం ఫేషియల్స్ చేసుకొని. ఈ రోజు అయితే ఒక కొత్త ఫేషియల్ తో మీ ముందుకు వచ్చేసాను. అయితే నేను మీకు ఫేషియల్ చూపిస్తున్నాను. ఫేషియల్ అనేది 3 స్టెప్స్ లో చూపిస్తున్నాను అనమాట. సో వాటిలో ఫస్ట్ స్టెప్ వచ్చి క్లెన్సింగ్. దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 1 టేబుల్ స్పూన్ బనానా పేస్ట్ తీసుకుందాం. నెక్స్ట్ థింగ్ వచ్చి 1 టేబుల్ స్పూన్ హనీ యాడ్ చేసుకుందాం. చూడండి ఈ విధంగా చేసుకున్న మిశ్రమానికి. చూడండి ఇవైతే నేను పచ్చిపాలు యూస్ చేస్తున్నానండి, రా మిల్క్ అంటాం కదా. ఇప్పుడు ఈ మూడింటిని కూడా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలండి. సో ఈ క్లెన్సర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ క్లెన్సర్ అయితే మనం అప్లై చేసి చూసేద్దాం. ఈ క్లెన్సర్ ఏం చేస్తుంది అంటే మన స్కిన్ పై ఉండే డస్ట్ అండ్ డర్ట్ ని కూడా రిమూవ్ చేసేస్తుంది. మనం ఏదైనా ఫేషియల్ వేసుకోవాలి, ఏదైనా ఫేస్ ప్యాక్ వేసుకోవాలంటే ఫస్ట్ అయితే మన స్కిన్ మనం బాగా క్లీన్ చేసుకోవాలండి. నెక్స్ట్ థింగ్ వచ్చి మీరు ప్యాచ్ టెస్ట్ అయితే కన్ఫర్మ్ గా చేసుకోండి సరేనా. ప్యాచ్ టెస్ట్ చేసుకోకుండా చేయొద్దు, ఎందుకంటే ఎవరికి ఏ ఇంగ్రీడియంట్ పడుతుందో తెలియదు కదా. నేనైతే వేస్తున్నానంటే నాకు ప్రతి ఇంగ్రీడియంట్ పడితేనే నేను వేస్తాను. సో నాకు వర్క్ అయ్యే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా నేను మీకు చూపిస్తున్నాను. సో మీరేం చేస్తారంటే డైరెక్ట్ గా వేసేయద్దు, పక్క ప్యాచ్ టెస్ట్ అయితే చేసుకోండి. ఒకవేళ ఏం పర్వాలేదు, మాకేం కావట్లేదు, స్కిన్ రెడ్నెస్ కానీ ఇరిటేషన్స్ కానీ ఏం లేవు అని చెప్తేనే వేసుకోండి సరేనా. ఇదైతే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, గుర్తు పెట్టుకోండి ఓకేనా. ఈ విధంగా క్లాన్సప్ చేసుకున్న తర్వాత మొత్తం అయితే ఒకసారి క్లీన్ చేసేసుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత అయితే వాష్ చేసేయాల్సి ఉంటుంది. ఇందులో మనం యూస్ చేసిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి బనానా అండి. బనానా ఏం చేస్తుందంటే మన స్కిన్ ని టైటన్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే స్కిన్ టైటన్ చేయడం ద్వారా మనకి యాంటీ ఏజింగ్ గా కూడా హెల్ప్ చేస్తుంది. అలాగే ఈ బనానాలో పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఇది డ్రై స్కిన్ కి మంచి మాయిశ్చరైజర్ గా వర్క్ అవుతుందండి. ఈ బనానా స్కిన్ ని హైడ్రేటింగ్ గా ఉంచుతుంది. బనానాని ఫేషియల్ గా యూస్ చేయడం వల్ల మనకి స్కిన్ పై ఉండే మొటిమలు మచ్చలు అన్ని కూడా తగ్గుతాయండి. అంతేకాకుండా మన స్కిన్ కి కూడా మంచి గ్లో వస్తుందండి. నెక్స్ట్ మనం ఇందులో యూస్ చేసిన ఇంగ్రీడియంట్ వచ్చి హనీ, అంటే తేనె కదా. ఈ తేనె హైటనింగ్ ప్రాపర్టీస్ ని కలిగి ఉంటుందండి. అంటే ఈ తేనె యూస్ చేయడం వల్ల మనకి స్కిన్ అంతా కూడా ఈవెంట్ ఆన్ చేస్తుంది. తేనెలో స్కిన్ లైటనింగ్ ప్రాపర్టీస్ అనేవి ఎక్కువగా ఉన్నాయండి. అంతేకాకుండా ఈ తేనె మనం స్కిన్ పైన యూస్ చేయడం వల్ల స్కిన్ పై వచ్చే రెడ్నెస్ ఇరిటేషన్ ఇలాంటివన్నీ కూడా పోతాయండి. అంతేకాకుండా ఇది బ్యాక్టీరియాతో బాగా ఫైట్ చేస్తుంది అనమాట. సో మనకి బ్యాక్టీరియా వల్ల వచ్చే మొటిమలు మచ్చలు ఇలాంటివి కూడా మాయమైపోతాయి అనమాట తేనె యూస్ చేయడం వల్ల. అంతేకాకుండా ఇది స్కిన్ కి మంచి మాయిశ్చరైజర్ గా కూడా వర్క్ అవుతుంది. సార్ కదండి, నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి మనకి రా మిల్క్. దీన్నే మనం పచ్చిపాలు అంటాం కదండి, అదే అండి. ఈ పచ్చిపాలు అనేది మన స్కిన్ కి మంచి క్లెన్సర్ గా పనిచేస్తాయి. అంతేకాకుండా ఇది డీప్ గా క్లెన్సింగ్ చేస్తాయి అనమాట స్కిన్ ని. సో క్లాగ్డ్ పోర్స్ అన్నింటినీ కూడా ఓపెన్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా రామిల్క్ లో ఉండే లాక్టిక్ యాసిడ్ అనేది స్కిన్ పై ఉండే డెడ్ స్కిన్ సెల్స్ ని రిమూవ్ చేయడమే కాకుండా న్యూ సెల్స్ ని కూడా త్వరగా వచ్చేటట్టు చేస్తుంది. సో చూసారు కదా, ఈ విధంగా ఈ క్లెన్సర్ అప్లై చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వెయిట్ చేసి నెక్స్ట్ మనం ఫేస్ వాష్ చేసుకోవాలండి. ఎప్పుడైనా సరే మనం ఫేషియల్ చేసేటప్పుడు ఫేస్ వాష్ చేసుకుంటే నార్మల్ వాటర్నే యూజ్ చేయాలి, అలాగే ఎటువంటి సోప్ కూడా యూజ్ చేయకూడదు సరేనా. ఇప్పుడైతే నేను ఫేస్ వాష్ చేసొచ్చి మీకు మళ్ళీ చూపిస్తాను. ఈ క్లెన్సర్ వేసిన తర్వాత ఈ విధంగా ఫేస్ వాష్ అయితే చేసేస్తాను అనమాట. చెప్పాను కదండి, మీరు ఎటువంటి సోప్ కూడా ఏ కూడా యూజ్ చేయకూడదు, ఏ సోప్ యూజ్ చేయకూడదు, అలానే నార్మల్ వాటర్తో చేయాలి. మనం ఫేషియల్ మొత్తం కూడా అండి కంప్లీట్ అయిపోయిన తర్వాత సోప్ అయితే ఏం యూజ్ చేయకూడదు సరేనా. ఇప్పుడు నెక్స్ట్ థింగ్ వచ్చి మనం స్క్రబ్బింగ్ చేసేసుకుందాం. సో ఈ స్క్రబ్బింగ్ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూసేయండి. సో చూడండి, ఇప్పుడైతే మనం స్క్రబ్ ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ఈ స్క్రబ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన ఫేస్ ఎక్స్ఫోలియేషన్ పూర్తి అవుతుందండి. దీనికోసం అయితే మనం 1 టేబుల్ స్పూన్ బనానా తీసుకోవాలండి. చూడండి ఈ విధంగా ఉండడానికి మనం 1 టేబుల్ స్పూన్ షుగర్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. దీనికి మనం 1/2 టేబుల్ స్పూన్ అండి, నేను ఇది ఫుల్ టేబుల్ స్పూన్ యాడ్ చేయట్లేదు, 1/2 టేబుల్ స్పూన్ మాత్రం కాఫీ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను. చూసాను చూడండి, ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మిక్సింగ్ అంతా కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఈ విధంగా ఈ స్క్రబ్ అయితే రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు ఈ స్క్రబ్బింగ్ లో మన హీరో ఇంగ్రీడియంట్ తో పాటు ఇంకో స్పెషల్ గెస్ట్ ని కూడా మనం ఇన్వైట్ చేసామండి. అదేంటో తెలుసా, కాఫీ. ఈ కాఫీ ఇంగ్రీడియంట్ అయితే చాలా బాగుంటుందండి. నేను ఆల్రెడీ ముందు మీకు కాఫీతో ఫేషియల్ కూడా చూపించాను, నాకైతే బాగా వర్క్ అయిందండి కాఫీ ఫేషియల్.
సో మీరు ఎవరైనా ఇప్పటివరకు కాఫీ ఫెషన్ అయితే చూడనట్లయితే పైన ఐకాన్స్ లో అయితే వీటి లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలాగే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా దీని లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ స్క్రీన్స్ లో కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో మీరు ఎవరైనా ఆ కాఫీ ఫెషన్ చూడనట్లయితే వెంటనే చూసేయండి. ఓకేనా? చూడండి, ఇప్పుడైతే ఈ స్క్రబ్ అప్లై చేసి మీకు చూపిస్తాను. స్క్రబ్బింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఇక్కడ దీని ద్వారా మన ఫేస్ ని అయితే మనం ఎక్స్ఫోలియేట్ చేస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ మనం యూస్ చేసిన ఇంగ్రీడియంట్ వచ్చి కాఫీ అండి. యూస్ చేసిన కాఫీ వచ్చి డార్క్ సర్కిల్స్ కి హెల్ప్ చేస్తుంది, పఫీ ఐస్ కి హెల్ప్ చేస్తుంది. ఇంకా అలాగే స్కిన్ అనేది బ్రైట్ గా మంచి గ్లో ఇస్తుందండి. ఈ కాఫీ యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఫేస్ పై అయితే బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. సో బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా ఇంప్రూవ్ అయితే స్కిన్ కి మంచి గ్లో వస్తుంది మన ఫేస్ కి. సో ఆ విధంగా ఈ కాఫీ అయితే చాలా హెల్ప్ చేస్తుందండి. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత సర్క్యులర్ మోషన్ లో అయితే ఈ విధంగా స్క్రబ్బింగ్ చేసుకోవాలండి. షుగర్ మన స్కిన్ కి మంచి ఎక్స్ఫోలియేటర్ గా వర్క్ చేస్తుందండి. అంతేకాకుండా షుగర్ యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి పోర్స్ అనేవి ఓపెన్ అప్ అవుతాయి అన్నమాట. అంతేకాకుండా మనకి బనానా యూస్ చేయడం వలన ఏమవుతుందంటే స్కిన్ అంతా కూడా సాఫ్ట్ గా అయితే తయారవుతుందండి. బనానాలో ఉండే పొటాషియం, విటమిన్ ఈ, విటమిన్ సి ఇవన్నీ కూడా మన స్కిన్ కి అయితే మంచి గ్లో ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ థింగ్ వచ్చి ఈ బనానాలోనే కాదండి, ఈ బనానా తప్పు కూడా మన స్కిన్ కి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. ఎప్పుడైనా మొటిమలు, మచ్చలు ఇలాంటి ఉండేటప్పుడు ఏం చేయకుండా ఓన్లీ బనానా తప్పని మనం స్కిన్ పై అలా రబ్ చేసి పెట్టేసుకుంటే మన స్కిన్ కి చాలా కూలింగ్ ఎఫెక్ట్ అనిపిస్తుంది. అంతేకాకుండా మొటిమలు, మచ్చలు ఇలాంటివి ఏమున్నా కూడా తగ్గిపోతాయి. ఈ స్క్రబ్ వేసుకున్నాక ఒక 3 మినిట్స్ అయితే ఈ విధంగా స్క్రబ్బింగ్ చేసుకోండి. తర్వాత ఇంకో 2 మినిట్స్ వెయిట్ చేసి ఫేస్ వాష్ చేసేయండి. సరేనా? ఇప్పుడైతే నేను మీకు ఫేస్ వాష్ చేసుకొని వచ్చి మళ్ళీ చూపిస్తాను. సో ఫ్రెండ్స్ చూడండి, స్క్రబ్బింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నా ఫేస్ అయితే ఈ విధంగా వచ్చిందండి. మీకు కనిపిస్తుందో లేదో నాకు అర్థం కావట్లేదు, కానీ స్కిన్లో అయితే మనకి ఇన్స్టెంట్గా చేంజ్ అయితే కనిపిస్తుందండి. స్కిన్లో మంచి వైటనింగ్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్ మీకు చూపించాను కదా, స్క్రబ్బింగ్ అయితే ఈ విధంగా అయిపోయింది అనమాట. నెక్స్ట్ థింగ్ వచ్చి మనకి ఫేస్ ప్యాక్ అండి. ముందుగా అయితే ఈ ఫేస్ ప్యాక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసి వచ్చేద్దాం. సో ఫైనల్గా మనం ఫేస్ ప్యాక్ వచ్చేసాం అనమాట. ఈ ఫేస్ ప్యాక్ కోసం మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బనానా 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. సో బియ్యపిండి అయితే మనకి స్కిన్ని వైటన్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. ఈ బియ్యపిండి కూడా మనం 1.5 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 1/2 టేబుల్ స్పూన్ అయితే పసుపు యాడ్ చేస్తున్నామండి. చూడండి, దీంట్లో అయితే నేను 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ పేస్ట్ కానీ థిక్గా అనిపిస్తే ఇందులో కాస్త రోజ్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర హనీ ఉంటే హనీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కాస్త రోజ్ వాటర్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ఫైనల్గా వచ్చి ఫేస్ ప్యాక్ అండి. ఈ ఫేస్ ప్యాక్ కూడా అప్లై చేసి చూసేద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చి ఇందులో బనానా అండి. బనానా ఆల్రెడీ చాలా యూజెస్ అయితే చెప్పాను కదా. సో బనానా గురించి నేనైతే మళ్ళీ రిపీట్ చేయట్లేదు. నెక్స్ట్ థింగ్ వచ్చి రైస్ ఫ్లోర్ అండి, అదే అండి బియ్యపిండి అంటాం కదా. సో ఈ బియ్యపిండి వల్ల మన స్కిన్కి అయితే చాలా యూజెస్ ఉన్నాయండి. బియ్యపిండి యూజ్ చేయడం వల్ల మన స్కిన్ పై ఉండే ట్యాన్ అంతా కూడా రిమూవ్ అయిపోయి మన స్కిన్ని ఈవెన్ టోన్ తెస్తుంది. అంతేకాకుండా స్కిన్ వైట్నింగ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఈ బియ్యపిండి అనేది విటమిన్ బికి ఎక్సలెంట్ సోర్స్ అండి. సో విటమిన్ బి వల్ల మన స్కిన్కి ఏమవుతుందండి అంటే న్యూ సెల్స్ ఎక్కువ జనరేట్ అవడానికి అయితే హెల్ప్ చేస్తుంది. రైస్ ఫ్లోర్లో మనకి మొటిమలు, మచ్చలు తగ్గించే ప్రాపర్టీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో మనం యూస్ చేసిన ఇంకో ఇంగ్రీడియంట్ ఏంటంటే టర్మరిక్. సో ఈ పసుపులో అయితే అందరికీ తెలిసిందే కదండి, పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అయితే ఎక్కువగా ఉంటాయన్నమాట. సో మనకి స్కిన్ పై మొటిమలు, మచ్చలు రావడానికి హెల్ప్ చేసే బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో ఆ బ్యాక్టీరియాని ఇవి నాశనం చేసేస్తాయి అన్నమాట. పసుపు మన స్కిన్ పై యూస్ చేయడం వలన స్కిన్ అనేది బ్రైట్గా అవుతుంది. అంతేకాకుండా స్కిన్కి మంచి లైటనింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. ఇంకా స్కిన్ టోన్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి. పసుపులో మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే మన స్కిన్ పై వచ్చే ఎగ్జిమా, పింపుల్స్ ఇలాంటి వాటి నుండి రక్షిస్తుంది. స్కిన్ పై వచ్చే చాలా రకాల ఇన్ఫెక్షన్స్కి అయితే పసుపు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఒక 10-15 మినిట్స్ లేదా ఫేస్ మొత్తం కూడా డ్రై అయిపోయేంత వరకు వెయిట్ చేసి తర్వాత ఫేస్ వాష్ చేసేసుకోవాలి. సో
ఫ్రెండ్స్ చూసారు కదా ఈ ఫేస్ ప్యాక్ అయితే డ్రై అయిపోయిందండి. ఇప్పుడు మీకు ఫేస్ వాష్ చేసుకుని వచ్చి చూపిస్తాను. ఫేస్ ప్యాక్ అయితే ఇప్పుడు రిమూవ్ చేసేసాను అనమాట. సో ఫ్రెండ్స్ చూడండి నా ఫేస్ అయితే ఈ విధంగా వచ్చింది. ఇది ఓన్లీ స్కిన్ టైటన్ అవడానికి బ్రైటన్ అవడానికే కాదండి, ఫేస్ లో అయితే మంచి ఒక వైట్ లుక్ అయితే వచ్చేస్తుంది, ఫేస్ మొత్తం మంచి గ్లో వస్తుంది అంతే. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో అయితే నాతో షేర్ చేసేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. విన్నారు కదా, మరి నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము కలుసుకుంటాం. అంతవరకు స్టే ట్యూన్డ్, బై బై.